ఐడియాస్ కి తెలంగాణ ఎస్ఐ కాన్స్టేబుల్ లో ప్రిలిమ్స్ లో అవతక జరిగాయని చాలా మంది విద్యార్థి మనకి ప్రభుత్వం అయితే వీడియో పంపించారు కాబట్టి వాళ్ళకి సంబంధించి మనకు డిసిషన్ అయితే వచ్చింది. ఈ వీడియో క్లారిటీ చెప్తా వేరే కూర్చోండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సర్ప్రైజ్ పక్క వెల్కమ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి. ఇంకా డైవర్ టాపిక్ అయితే వెళ్ళిపోతా. మనకైతే యాక్చువల్గా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ సరైనది అయితే సుప్రీంకోర్టు అయితే మనకైతే సమర్థించింది కాబట్టి దానికి సంబంధించి 10% యాడ్ చేయాలని సుప్రీంకోర్టు అయితే మనకైతే సమర్థించింది కాబట్టి మనకైతే ఇప్పటి నుంచి మారే అవకాశం అయితే ఉంది మార్క్స్లో కానీ మిగతా కేటగిరీలో కానీ. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఉన్నతాధికారి తీసుకెళ్లారు మార్క్స్ యాడ్ చేయాలని దానిపై. ఎందుకంటే దాదాపు 150,000 మంది విద్యార్థి క్వాలిఫై కాలేదు కాబట్టి 7 questions ఎస్ఐలో అలానే 22 questions అయితే మనకైతే కాన్స్టేబుల్ తప్పుగా అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయి కాబట్టి వాటి సంవత్సరం మార్క్స్ అయితే యాడ్ చేయాలని చాలా మంది విద్యార్థి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాటి సంవత్సరంలో మనకైతే ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది కాబట్టి మేబీ డిసిషన్ ఇస్తుందా లేకపోతే ఇంతకు ముందు డిసిషన్ అయితే ఇచ్చింది కాబట్టి ఆ డిసిషన్ ప్రకారంగా వెళ్తుందో చూడాలి. అలానే ఇంకో విషయం అంటే 20 October నుంచి 10 November వరకు మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది కాబట్టి సెకండ్ స్టేజ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ప్రిలిమ్స్ లో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది కాబట్టి ఆన్లైన్లో వాళ్ళైతే ఈ నెల 10 వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకైతే ప్రభుత్వం కూడా ఇంతకు ముందు చెప్పింది కాబట్టి ఎవరు మిస్ కాకుండా అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలనేసి అంటే సబ్మిట్ చేయాలనేసి మీరు కూడా ప్రతి ఒక్కరు అయితే ఎవరు మర్చిపోకుండా చేసుకోండి. ఇంకా చాలా మంది విద్యార్థులు తెలియదు కాబట్టి ఇంకా 2 days అయితే ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా అయితే అన్ని చూసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇంకేమైనా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.